హలో ఫ్రెండ్స్, వెల్కమ్ మై యూట్యూబ్ ఛానల్. నేను మీ అభిరామ్. ఇంత ఆగమం ఎందుకంటే అదే నాకు తెలియదు, మన వాళ్ళు యుగరోజు తీసుకొస్తారనేసి మన గుడి దగ్గర అమ్మవారు టక్కడక రెడీ అయితే తొందర పోదు. అది కూడా కొరట్లో నిన్ననే పోయొచ్చాం కదా, మళ్ళీ ఎందుకు అనుకున్నా పోబుద్ది అవుతుంది. ఎందుకు ఇక లేట్ చేయకుండా అయితే మనం కొరట్ల బ్లాగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. లేచిపో చూద్దాం ఈసారి ఎట్లుంటుందో మరి. విగ్రహం బుక్ చేసింది మనకు తెలిసిన అన్నవాళ్ళే, టక్కడక పోతే అయిపోతుంది. ఇప్పుడైతే డిస్కషన్ అయితే నడుస్తుంది, అందరూ ఎవరెవరు కార్లు వస్తారు, ఎవరెవరు అశోక్ లీలు వేస్తారు అనేసి. నేనైతే ఎప్పుడు పోవాలని వెయిట్ చేస్తున్నా. సావులందరూ అయ్యి గారు స్పెన్సర్ అయ్యో, మా విష్ణు, సాయి, నకీ సామి రెండోసారి మా కండు వేసుకో. హిస్టరీ అయితే ఎందుకు అర్థం కాదు అంత. దగ్గర సాయి అప్పుడే చేసిన సామి. ఇక మేమైతే పవర్ ప్లే అయితే స్టార్ట్ అయ్యాం. ఇక సాములు అందరూ ముట్టారు, పైన కింద మాత్రం దిగొచ్చాం. పవర్ ప్లేకి వచ్చాం, ఇక మస్తు అనుకున్నాం నిద్ర వస్తుంది. ఇక లక్కీ సామి మొత్తం కక్క వస్తుంది మొత్తం ఏడుస్తాడు. అయితే యాపాకులు చేతులు పెట్టిన వాసన చూసుకోమని ఇక మా అన్న సాములు అందరూ ముచ్చలు పెడతారు. సాంబులు అన్నమాట విగ్రహ తాత. సేమ్ ఇన్నటి ప్లేసే, అంటే అటు దిక్కు అన్న వాళ్ళు ఉన్నది, ఇటు దిక్కు మాది కదా. అటు దిక్కు నిన్న మా అన్న వాళ్ళది, ఇటు దిక్కు ఇది మాది. సేమ్ ఇదే అమ్మవారు ఇట్లానే ఉంటుంది, కానీ లోపలికి ఉంటుంది మనకి. కానీ కలర్ బాగుంది అమ్మవారు చూడు. ముంగడ భారీ వినాయకుడు పెద్దది. ఇక మన సాములందరూ ఇట్లా లోపలికి వస్తున్నారు. మరి విగ్రహం ఏడు ఉందనేసి రైట్, ఇక గదే విగ్రహం అన్నది. నేను ఇష్టపడి మాది కాదు అనుకున్నాం, కానీ ఇప్పుడు ఐడి నేను ఫోటో చూడలే అట్లా అనేసి ఇది మనది. ఇక విగ్రహం మాత్రం పెద్ద ఉంది గణపతి. ఇది మన అమ్మవారు విగ్రహం. కళ్ళు చూస్తేనే మస్తున్నాయి. ఫేస్ కార్డ్ వేరే వచ్చింది అమ్మవారిది. అయితే రెండు సింహాలు ఇంకా మాట. చూడు ఒకసారి మార్కాలు వేరే ఉన్నాయి చెప్పాలంటే. ఎక్స్పెక్ట్ చేయాలి ఇట్లా మన చూసి మనది కాదనుకొని వేరే అయితే మస్తుంది విగ్రహం అమ్మవారిది. మళ్ళా మిస్టేక్ పడ్డది చెంప అయినా సరే మొన్న నిన్న దానికి ఎట్లా మిస్టేక్ పడ్డది. దీని కూడా మా అమ్మవారు కూడా మిస్టేక్ పడ్డది. కళ్ళక్కడ బ్లూ రావాల్సింది బయట వచ్చింది, అండ్ కిరీటం పైన సిల్వర్ రావాల్సింది రాలేదు. అది మెయిన్ రీజన్. ఇక మన అందరూ ఈయన కూర్చున్నారు. విష్ణు అన్న ఇంకో అన్న అబ్బులు అన్న మొత్తం ఫీల్ అవుతారు పని కాలే అనేసి. అయ్యో పెయింటింగ్ అయితే స్టార్ట్ చేసిన అన్న. ఈ విగ్రహం చూడు అమ్మవారిది మస్తుంది. పైన డిజైన్ చేసారు కదా, ఏది ఈ ఆర్చ్ మన చెంకిల్ చెంకిల్తోని అది మస్తుంది. అట్రాక్టింగ్ మాత్రం వేరే లెవెల్ చేస్తుంది. మళ్ళా అక్కడ పక్కన టైగరు రెండు దిక్కులా ఒక చిన్న సింహం, ఐ మీన్ చిన్న లాయన్ పెద్ద లాయన్ వేరే లెవెల్ ఉంది విగ్రహం ఏదైతే. కానీ చెప్పాలంటే ఈ యొక్క సైడ్లకి పెట్టింది చూడండి, ఆ చెంకిల్ సంబంధించింది అది, అవి దాంతోనే అట్రాక్టింగ్ మస్తు కొడుతుంది. మా రావణ స్వామి మొత్తం పెయింట్ ఎత్తుండు, పెయింట్ కట్ రాలే అనేసి సొంత చేతులతో పెయింటింగ్ చేస్తుంది మా రావులన్న. ఆర్టిస్ట్ ఇక వెయిటింగ్ కలరింగ్ చేస్తున్నాం కదా, అది ఇంకొంచెం చేంజెస్ ఉన్నది. అందరం ఇటైతే కూర్చున్నాం. అమ్మవారికి మా రావులు పెయింటింగ్ చేస్తారు. ఆర్టిస్ట్ అయితే వాంది వే అంట లంచ్ చేయడానికి వేడు. మా జిన్నిసామి అయితే రీల్స్ చూస్తున్నాడు.
సార్ రీల్స్ కాదు స్నాప్ వీడియో అమ్మవారిది. మా అందరూ సాములు అందరూ లేకపోతే అన్నలు అందరూ ఖాళీ కూర్చున్నారు ఇంతసేపు ఆయన రానీకి అనేసి. మా విగ్రహానికి ఒకటి మంచిది ఉంది, హెయిర్ వచ్చింది సింహానికి, వస్తుంది అయితే ముట్టుకుంటే మస్తు స్మూత్గా ఉంది. అద్దెకు సింహానికి సేమ్ అదే క్లాత్, ఇద్దెకు సింహానికి అదే సేమ్ క్లాత్. ఆకలి అవుతుంది అనేసి నిన్న ప్లేస్కొని బిస్కెట్ తీసుకున్నాం, ఆడేమో టకాటాకా తీసుకున్నాం సాయి గారు. ఎందుకురా అంటే ఏం మసాలా తిందాం పట్టుపా అనేసి అని తెచ్చుకున్నాను. ఫుల్ ఆగలేదు అని పొద్దున చేయింది తిండే కదా అయ్యా, కొంచెం కొంచెం ఇక ఏదో ఒకటి తినేస్తే పని అయిపోతానే చేదో బిస్కెట్ రెండు బాలిపట్టి తింటాం ఏంటే. అర్ధ గంట నుంచి అమ్మవారికి పెయింటింగ్ చేస్తూనే ఉన్నారు. ఇక అన్న సాంబులు అందరు అన్నలు అందరు ఈయన కూర్చున్నారు. ఇక నేను తెలిసి ఇప్పుడు టైం 3 అవుతుంది, 4:30 వరకు బయలుదేరుతాం కావచ్చు. 4:00 లేదు 2:30 అయితే 3:30 అట్లా బయలుదేరుతాం కావచ్చు ఈజీగా. టైం పడితే ఇంకా అర్ధ గంట గంట పట్టట్టు కూడా చెప్పలేము, మినిమం గంట. టైం 3 అవుతుంది, 3:30 కావచ్చు పోనీ. ఎందుకంటే ఫస్ట్ ఇక్కడ నుంచి బయలుదేరినామంటే మనం అక్కడ పోయేవరకు ఏ టైం అయినా ఏం కాదు, ఆడికి పోయినాక పూజ ఏ టైంకి అవుతుందో మళ్ళీ అలంకరణ ఏ టైంకి అవుతుందో అది మెయిన్ థింగ్. ఎందుకంటే అలంకరణ అయిపోయినాక పూజ ఎంతసేపు 10 గంటల సేపు స్టార్ట్ అయిపోతుంది, 10 గంటల కూడా 5 నిమిషాలు స్టార్ట్ అయిపోతుంది. మెయిన్ థింగ్ మనం ఇక్కడ నుంచి బయలుదేరినామంటే మనం కరీంనగర్ ఏ టైం కానీ ఆ టైం ఉండొచ్చు. అట్లా అందరూ వచ్చేసారు, ఇంకొక 15 నిమిషాలు అయితే అమ్మవారు అయితే తీసుకుపోవడే మా చర్ అందరు రెడీ అయ్యారు అమ్మవారిని లేవటానికి. ఆడి ఇద్దరు ముగ్గురు వచ్చారు లేవటోళ్ళు, అదైతే మన అశోక్ లీలాండ్ 1000 కిలో ఫ్యాన్ది. ఒకసారి లేవటి లోపల పెట్టినామంటే అయిపోతుంది. కొంతమంది కార్లో వచ్చారు, ఇంకొంతమంది ఆ 1000 కిలో వచ్చినాం. ఆల్రెడీ బయలుదేరుతున్నాం, అమ్మవారికి అయితే బట్ట కట్టేసినాం. ఇక సాములు ముగ్గురు సాములు మాతో మిగతా సివిల్ వాళ్ళే కొంచెం పెయింటింగ్ వర్క్ ఉంటే పెయింటింగ్ వర్క్ కూడా అయిపోయింది, తొందర వెళ్ళిపోవాలి. ఇక అయితే అమ్మవారికి రెండు చేతులకి హోల్సేల్ అనేసి అదే షాపు హోల్సేల్ చూస్తాం. ఒక చేతికి ఏమో త్రిశూలానికి సంబంధించిన హోల్ రాలేదు, ఒక చేతికి తల్వార్ సంబంధించిన హోల్ రాలేదు, అందుకే ఇప్పుడు ఆ రెండింటికి హోల్ చేపిస్తున్నాం. ఇక మేమైతే కరీంనగర్కి అయితే బయలుదేరిపోయినాం, ఎందుకంటే బాగా లేట్ అయిపోవచ్చు. ఇంకా 5 నుంచి పోయే వరకు 3 గంటలు అవుతాయి. కరీంనగర్కి అయితే వచ్చేసినాం. ఇక మా చూడు రేడ కూర్చున్నా లక్కీసామి. ఇది మన విగ్రహం బ్యాక్ సైడ్. ఇప్పుడు ఈ వ్యాన్ దింపేసి చిన్నదాన్ని లేస్తారు, ఇక్కడ నుంచి మన షెడ్ కాడికి అయితే తీసుకుపోతారు. ఎట్లుంటుందో చూడాలి ఒకసారి, దాదాపు అందరు పడతారు దీంట్లో. దాదాపు ఒక 15 మంది ఉన్నారు, 15 మంది ఈజీగా దింపుతారా దింపరా చూడాలి ఒకసారి. మా సాంబులు డైన్ చూడరు, డౌన్ చేసి దింపి ఎక్కిస్తారు. 4 ఉన్నారు లోపల. ఈ షిఫ్టింగ్ నుంచి ఈ షిఫ్టింగ్ చేస్తారు ఇప్పుడు. గ్రిప్ అంతా ఏం కాదు, గ్రిప్ అందకపోతే ప్రాబ్లం అవుతుంది మళ్ళా. ఇక్కడ
ايش సెట్ అయిపోయింది. ఫేసింగ్ ఇటు పక్క ఆపోజిట్ చేస్తారు. ఒక్కరితో ఐదు ముగ్గురితో కావాలి. ఆరు నుంచి 7 మంది వచ్చారు ఈజీగా. కార్ల రైట్ ఫిక్స్ మాస్ ఇంటి కాడికి అయితే పోతున్నాం. నా పక్కన లక్ష్మీస్వామి ఉన్నాడు, ఇంక వెనకాల విష్ణు ఉన్నాడు, దాని పక్కన పక్క సాయి గారు ఉన్నాడు. జెండా అయితే వెనక అమ్మవారు అయితే వెనకాల ఉన్నది. అక్కడ చోరస్ అక్కడ అయితే ఆవుమంటారు. ఎంతమంది ఉన్నారు తెలియదు. మొత్తం మంది అయితే వస్తున్నట్టున్నారు. మరి చూడాలి ఆడికైనా ఎంతమంది వస్తారు ఏందా అనేసి. అదే మనం అయితే ఎస్ఆర్ఆర్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ కాడ అయితే ఉన్నాము. ఇంకా చౌరసా పోనీ అయితే మినిమం 10 నిమిషాలు ఈజీగా అయితే, ఎందుకంటే ఇంత స్లో పోతుంది కదా. అట్లా మళ్ళీ వెనకాల అమ్మవారు కూడా ఉంది కదా, ఇక ఆ వెయిట్కి ఉన్న ఈ స్పీడ్కి మెల్లగా పోవాల్సిందే. అట్లా ఛార్జింగ్ లేదు, అది ప్రాబ్లం. ఛార్జింగ్ కూడా ఏం కాదు. దీనిలో అంటే బాగా ఒప్పుకుంటా, అది కొత్త కాబట్టి 3 సంవత్సరాల ఫోన్ నాది. ఇది నాది అంటే 3 సంవత్సరాల ఫోన్ రావాలి. Yeah.
చూసారు ఇందులో ఎంత అమ్మవారు అంతా గ్రాండ్ గా వెల్కమ్ చెప్పినామో. చూడడానికి అయితే రెండు కళ్ళు జారిపోకుంటారు కదా అట్లా నాకైతే పిచ్చి పిచ్చి ఎంజాయ్ చేసినాం. సాములు ఎదురుడు కానీ మొత్తం ఆ వెనకాల ఫైర్ బాక్స్ కానీ ఇంకేమైనా ముంగడ సెలబ్రేషన్స్ కానీ ఎంత మంది వచ్చారంటే సాములు అసలు ఎంత మంది వస్తారని అసలు ఎక్స్పెక్ట్ చేయలే. బా దాదాపు ఒక సాములే 20-50 మధ్యన ఆ సాములే ఉంటారు. ఇంకా బయట బయట జనాలు ఎంత మంది ఉన్నారో మీరు చూసినట్టు చూసారు కదా ఎంత మంది ఉన్నారో. సో వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మిస్ చేయగానే నేను మీ అభిరామ్ నెక్స్ట్ బ్లాగ్ లో కలుద్దాం.